గ్రామంలో మాదిగలకు న్యాయం జరగాలని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు। కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలంలోని ఉప్పరహల్ గ్రామంలో దళితులపై జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి మాదిగలకు న్యాయం చేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు దుర్గప్ప మాదిగ సల్మాన్ రాజు అన్నారు। కౌతాల మండలంలోని ఎంఆర్డీ ఆఫీస్ ముందు ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు రాజాబాబు ఆద్వర్యంలో ఉప్పరహల్ గ్రామ మాదిగ కులస్తులతో కలిసి ధర్నా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఉపరహలో ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి రోజున అగ్ర కుల కురువ కులస్తులతో ఒకేసారి 30 నుంచి 40 మంది దళితులపై దాడి చేస్తే కేవలం 16 మందిపై మాత్రమే కేసు నమోదు చేసి పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పారు। వేట కొడవలతో మాదిగలపై దాడి చేస్తే హత్య ప్రయత్నం కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి న్యాయం చేయలేదని పోలీసుల నిర్లక్ష్యం వల్లే దళితులకు రక్షణ లేకుండా పోయిందని వారు వాపోయారు। కౌతాలం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి విచారణ చేసి అంబేద్కర్ చిత్రపటాన్ని చింపివేసి అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। అంబేద్కర్ చిత్రపటాన్ని చించివేసిన వారిపై రాజద్రోహం కేసు నమోదు చేసి శిక్షించాలని ఉపరహల్ మాదిగలకు రక్షణ కల్పించాలని అన్నారు। మందకృష్ణ మాదిగ ఆద్వర్యంలో ఈ నెల 30వ తేదీ డిఎస్పి ఆఫీస్ ముందు కట్టడి చేస్తామని వారు అన్నారు। ఈ కార్యక్రమంలో కౌతాల మాజీ సర్పంచ్ అవతారం ఎంఆర్పిఎస్ మండల నాయకులు ఉపాధ్యక్షులు బదినేహల్ చిన్న బంటకూట రాజు ఉపరల్ల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు। శివకాయత్రి ఎంటర్‌ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్‌మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్‌మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్‌నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్స్ శివకాయత్రి ఎంటర్‌ప్రైజెస్